హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు తెలియంటి వంటలు బై మౌనిక. స్వీట్ షాప్ స్టైల్లో మడత కాజాల్ని చాలా ఈజీగా ఎలా తయారు చేసుకోవచ్చో నేను మీకు ఈ వీడియోలో చూపిస్తున్నాను. నేను చూపిస్తున్న టిప్స్ని ఫాలో అవుతూ ఇంట్లోనే చాలా ఈజీగా అండ్ చూస్తున్నారు కదా, ఇలా జ్యూసీగా లేయర్స్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా మరి, కదండి. పిండిని కలుపుకోవడానికి ఈ విధంగా వెడల్పుగా ఉండే ఒక బౌల్ని తీసుకోవాలి. ఈ బౌల్లో నేను ఒక కప్పు మైదాని వేస్తున్నాను. ఉప్పు లేని పిండి వంటలు రుచి ఉండవు అంటారు కదా. కొంచెం సాల్ట్ని యాడ్ చేయాలి, హాఫ్ స్పూన్ బేకింగ్ సోడాని కూడా యాడ్ చేయాలి, ఒక 2 స్పూన్ల ఆయిల్ లేదంటే వెన్నని మరగపెట్టి వేసుకోవాలి. వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఒక్కసారిగా ఎక్కువ వాటర్ని యాడ్ చేయకండి, కొంచెం కొంచెం వాటర్ని యాడ్ చేస్తూ కలుపుకోండి. మనం చపాతి పిండి కలుపుకుంటాం కదా, ఆ కన్సిస్టెన్సీ వచ్చే వరకు బాగా కలుపుకోవాలి. ఒక 20 సార్లు వరకు ఈ విధంగా ట్యాప్ చేసుకోవాలి. పిండిని ఎంత బాగా కలుపుకుంటే అంత బాగా వస్తాయి కాజాలు. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక తడి క్లాత్ని కానీ లేదంటే ఈ విధంగా ఒక బౌల్ని కానీ పెట్టి ఒక 1/2 గంట వరకు అలాగే ఒక సైడ్ను ఉంచేయాలి. 1/2 గంట తర్వాత ఈ విధంగా చాలా సాఫ్ట్గా అవుతుంది. ఇప్పుడు 10 నుంచి 15 సార్లు ఈ విధంగా ట్యాప్ చేసుకోండి. నీట్గా ఉన్న ఫ్లోర్ పైన ఈ విధంగా కొంచెం కొంచెం పిండిని జల్లుతూ వీలైనంత పలచగా ఒత్తుకోవాలి. ముందుగా ఎంత వీలైతే అంత పొడుగ్గా స్ప్రెడ్ చేసుకోండి. ఆ తర్వాత పిండిని అడ్డంగా తిప్పుకొని ఇంకా డైరెక్షన్స్ మార్చకుండా మీకు ఎంత వీలైతే అంత పలచగా ఒత్తుకోవాలి. మాట మాటికి పిండిని అటు ఇటు తిప్పినట్లయితే మధ్య మధ్యలో ఎయిర్ బబుల్స్ ఫామ్ అయిపోయి లేయర్స్ లేయర్స్గా రాదు. ఈ విధంగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత 1 స్పూన్ నెయ్యిని వేసుకొని ఈ విధంగా మొత్తం అంతా కూడా నీట్గా స్ప్రెడ్ చేసుకోవాలి. అలాగే మైదా పిండిని కూడా ఈ విధంగా చుట్టూ స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక వైపు నుంచి రోల్ చేసుకోవాలి. కొంచెం కొంచెంగా రోల్ చేసుకుంటూ పైన ఈ విధంగా పొడిపిండిని వేస్తూ ఈ విధంగా రోల్ చేసుకోవాలి. రోల్ చేస్తున్నప్పుడు ఈ విధంగా సైడ్స్ ఎక్స్ట్రాస్ ఉంటాయి కదా, వాటిని కట్ చేయాలి. మనం కట్ చేసుకున్న ఈ ఎక్స్ట్రాస్ని మధ్య మధ్యలో అరేంజ్ చేసుకుంటూ ఈ విధంగా రోల్ చేసుకోవాలి. అక్కడక్కడ పొడిపిండిని చల్లుతూ ఈ విధంగా రోల్ చేసుకోవాలి. మర్చిపోకండి, ఖచ్చితంగా రోల్ చేసుకున్నప్పుడు పొడిపిండిని చల్లుకుంటూ ఈ విధంగా రోల్ చేసుకోవాలి. ఈ విధంగా పిండిని చల్లుకుంటూ బాగా దగ్గరగా ఫోల్డ్ చేసుకోండి. మీరు పిండిని యాడ్ చేసుకుంటూ ఈ విధంగా రోల్ చేయకపోతే మీరు కాజాలు వేయించుకున్నప్పుడు లేయర్స్ లేయర్స్గా రావు. పైన కూడా కట్ చేసి పెట్టుకున్న ఇలా ఎక్స్ట్రాస్ని కూడా ఈ విధంగా అరేంజ్ చేసుకొని పిండి జల్లుతూ ఈ విధంగా రోల్ చేస్తాను. ఇప్పుడు చివరిలో కొంచెం నీటితో తడుపుకొని పూర్తిగా చివరి వరకు రోల్ చేసేయాలి. 1/2 ఇంచ్ని గ్యాప్ ఇస్తూ ఈ విధంగా కట్ చేసుకోవాలి. మనం కట్ చేస్తున్న అన్ని పీసెస్ ఈక్వల్గా ఉండేలా చూసుకోవాలి. అన్ని పీసెస్ ఈ విధంగా కట్ చేసుకొని చపాతీ కర్రతో ఈ విధంగా నేను వీడియోలో చూపిస్తున్నాను కదండి, ఇలా ఒక్కసారి ప్రెస్ చేయాలి, మరీ గట్టిగా అనకూడదు. అన్నీ ఇలా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోండి. స్టవ్ ఆన్ చేసుకొని ఒకవైపు ఆయిల్ పెట్టుకోవాలి, మరొక వైపు షుగర్ని మెల్ట్ చేసుకుందాం. మనం మైదాని ఏ కప్తో అయితే తీసుకున్నామో ఆ కప్పుతో 1 కప్పు షుగర్ని యాడ్ చేసుకోవాలి. 1/2 కప్ వాటర్ని యాడ్ చేస్తున్నాను. షుగర్ కొంచెం మెల్ట్ అయ్యే వరకు ఈ విధంగా బాగా గరిటతో కలుపుకోండి. చూస్తున్నారు కదండి, చక్కగా కలర్ చేంజ్ అయింది. ఇప్పుడు పాకం చెక్ చేసుకుందాం. నేను చూపిస్తున్న విధంగా ఈ విధంగా లేత తీగ పాకం రావాలి.
లేత తీగ పాకం వచ్చిన తర్వాత స్టవ్ని స్విచ్ ఆఫ్ చేసుకోవాలి. సగం నిమ్మకాయని యాడ్ చేయాలి. దీనివల్ల పాకం తొందరగా చిక్కుపడదు. మరొకవైపు ఆయిల్ హీట్ అయిపోయింది. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న కాజాల్ని ఈ విధంగా వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఒక్కొక్కటిగా వేయండి, ఒకేసారి అన్నీ వేయకండి. కాజాలు పైకి తేలిన తర్వాత గరిటెతో తిప్పుకుంటూ కంప్లీట్గా ఈక్వల్గా ఫ్రై అయ్యేలా చూసుకోవాలి. మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. చూస్తున్నారు కదండి, ఈ కలర్ గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు చక్కగా వేయించుకోవాలి. ఈ విధంగా చక్కగా ఫ్రై అయిన తర్వాత కాజాలు వేడిగా ఉన్నప్పుడే మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా షుగర్ సిరప్ని, ఇప్పుడు ఆ షుగర్ సిరప్లో యాడ్ చేసేయాలి. ఇలా యాడ్ చేసి ఒక 3-4 నిమిషాలు మాత్రమే ఉంచాలి. లోపలంతా చక్కగా ఇంకుతుంది. 3 నిమిషాలకు మించి ఉంచకూడదు, దానివల్ల మెత్తగా అయిపోతాయి. ఇలా ప్రిపేర్ చేసుకున్న కాజల్ని సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకున్నాను. అంతేనండి, చాలా ఈజీగా చాలా సింపుల్గా అయిపోయింది కదా. స్వీట్ షాప్లో దొరికే కాజాలు రెడీ అయిపోయాయి. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని కామెంట్లో షేర్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చింది కదండి, సో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎవ్రీవన్.